ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో జాఫ్ బెజోస్ ఒకరు. జాఫ్ బెజోస్ మీరు అనుకున్నట్టుగా బిలియనియర్ కాదు. జాఫ్ బెజోస్ సెంటీ బిలియనియర్. సెంటీ మిలియనియర్ అంటే 100 మిలియన్లు ఈక్వల్ టు 1 సెంటీ బిలియనియర్ అన్నమాట. అలాగే మన ప్రపంచంలో 5 మంది సెంటీ బిలియన్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరంటే జాఫ్ బెజోస్, బిల్ గేట్స్, వారెన్ బఫెట్, బెర్నాల్డ్ అండ్ మార్క్ జుగర్బర్గ్. జాఫ్ బెజోస్ యొక్క నెట్వర్త్ 120 దేశాల్లో ఉంది. ఒక చిన్న గ్యారేజ్లో స్టార్ట్ చేసిన ఈ కంపెనీ ఇప్పుడు ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ లాగా ఎలా మారిందో తెలుసుకోవడానికి ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. జాఫ్ బెజోస్ ముందు ఒక కంపెనీలో పనిచేస్తూ అదే బ్యాంకులో వైస్ ప్రెసిడెంట్ స్థాయిగా పనిచేశారు. తాను చేసే ఉద్యోగం నచ్చక ఆ జాబ్ని రిజైన్ చేసి కొత్తగా ఏదో ఒకటి చేయాలని ఆలోచనలో వచ్చింది. సో ఆలోచనతో వచ్చిందే అమెజాన్ కంపెనీ. తను ఇంటర్నెట్ మార్కెట్ నెక్స్ట్ ఫ్యూచర్ మార్కెట్ అని తెలుసుకుని అమెజాన్ అనే కంపెనీని స్థాపించాడు. మొట్టమొదటిగా ఈ కామర్స్ వెబ్సైట్లో కేవలం బుక్స్ని మాత్రమే అమ్మేవాళ్ళు. తర్వాత దాని యొక్క రెస్పాన్స్ చూసి ఒక్కొక్క ప్రోడక్ట్స్ని యాడ్ చేస్తూ వచ్చారు. జాఫ్ బెజోస్ ఇన్వెస్ట్ చేసిన కొన్ని కంపెనీస్ గూగుల్, ఊబర్, బిజినెస్ ఇన్సైడర్, ట్విట్టర్, వర్క్డే, గ్రెయిల్, లుకౌట్. ఇప్పుడు అమెజాన్ ఏ కంపెనీ పర్చేజ్ చేసిందో చూద్దాం. అమెజాన్ మొట్టమొదటిగా హోల్ ఫుడ్స్ మార్కెట్ అనే కంపెనీని పర్చేజ్ చేసుకుంది. అలాగే రెండవది ట్విచ్ అనే కంపెనీని పర్చేజ్ చేసింది. మూడవది అడిల్. అలాగే japas.com, imdb, ద వాషింగ్టన్ పోస్ట్. ద వాషింగ్టన్ పోస్ట్ అనేది యుఎస్లో ఒక గొప్ప కంపెనీ. అమెజాన్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో 2వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో యాపిల్ ఉంది. ఇప్పుడు అమెజాన్ ఏ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుందో చూద్దాం. మనకందరికీ తెలిసిన వెబ్సైట్ amazon.com. సెకండ్ వచ్చి అమెజాన్ ప్రైమ్, అమెజాన్ గేమ్ స్టూడియో, అమెజాన్ ప్రైమ్ వీడియో, అమెజాన్ మ్యూజిక్, అమెజాన్ గో, అమెజాన్ కిండెల్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, అమెజాన్ వైర్లెస్. ఇలా ఎన్నో సర్వీసెస్ అమెజాన్ ప్రొవైడ్ చేస్తుంది. జాఫ్ బెజోస్ ఫాలో అయ్యే 10 ముఖ్యమైన బిజినెస్ స్ట్రాటజీస్ అండ్ కేస్ స్టడీస్ ఇప్పుడు చూద్దాం. మొదటిది వచ్చేసరికి కస్టమర్ ఈజ్ ద కింగ్ అండ్ ఐ ఆమ్ ద సర్వెంట్. జాఫ్ బెజోస్ మొట్టమొదటిగా ఫాలో అయ్యే ఫార్ములా ఏంటంటే కస్టమర్ అనేవాడు రాజు, నేను వారి యొక్క సేవకుణ్ణి. ఇక్కడ కస్టమర్కి ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో జాఫ్ బెజోస్కి బాగా తెలుసు. అవేంటో ఇప్పుడు చూద్దాం. కస్టమర్కి ఈ 3 విషయాలు నచ్చకపోతే తన బిజినెస్లోకి రారు. అవేంటంటే డిలే, డిఫ్లెక్ట్, అవుట్ ఆఫ్ ద స్టాక్. మనకు ఒక ప్రోడక్ట్ లేటుగా వచ్చినా అలాగే వెబ్సైట్ బఫరింగ్ అయినా కస్టమర్ అనేవాళ్ళు చిరాకు పడి వెళ్ళిపోతారు. డిఫ్లెక్ట్ అంటే మనం ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ చినిగిపోయినా అలాగే ఆ ప్రోడక్ట్ ప్లేస్లో నుంచి వేరే ప్రోడక్ట్ వచ్చినా ఆ కంపెనీని కానీ వారి యొక్క బ్రాండ్ని కానీ వారి యొక్క సంస్థను కానీ ట్రస్ట్ చేయరు. మూడవది వచ్చేసరికి అవుట్ ఆఫ్ స్టాక్. మనకు కావాల్సిన ప్రోడక్ట్ సమయానికి లేకపోతే అప్పుడు మన బ్రాండ్కి వాల్యూ పోతుంది. సో ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని కస్టమర్స్కి ఏం కావాలో తెలుసుకొని ఇన్ టైంలో కస్టమర్స్కి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బెజోస్ యొక్క 2వ బిజినెస్ స్ట్రాటజీ ఏంటంటే ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ హిజ్ ఎంప్లాయీస్. జాఫ్ బెజోస్ తన ఎంప్లాయీస్కి ఒకటే చెప్తారు, మీరు వచ్చిన ఆలోచనలని రీసెర్చ్ చేసి ఇంప్లిమెంట్ చేయండి, అప్పుడే కంపెనీ యొక్క గ్రోత్ కూడా పెరుగుతుంది అని. ఎందుకంటే 500,000 ఎంప్లాయీస్ కలిగి ఉన్న అమెజాన్ 16 కోట్ల కస్టమర్స్ని సాటిస్ఫై చేయాలంటే మనం చేసే పనిలో ఎంత రీసెర్చ్ చేయాలో మనం అర్థం చేసుకోవచ్చు. ఆలోచనలో వచ్చిందే అమెజాన్ ప్రైమ్. మనం ఎంతోమంది ప్రోడక్ట్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తూ ఉంటాం. సో ఆర్డర్ చేసే ప్రోడక్ట్ కొన్ని గంటల్లో మన ఇంటికి డెలివరీ వచ్చేలా ఈ అమెజాన్ ప్రైమ్ని డిజైన్ చేశారు. ఉదాహరణకి మన ఇంటి నుండి ఒక చిన్న కిరాణా స్టోర్ కాల్ చేసి ఆర్డర్ చేసినా మనకు ఎంత ఫాస్ట్గా డెలివరీ రాదు. ఎందుకంటే మీ ఒక్కరి కోసం ఆ కిరాణా స్టోర్ వాళ్ళు డెలివరీ చేయలేరుగా. కస్టమర్స్ని డిసప్పాయింట్ చేయకూడదని డెలివరీ చేసే అతను లేరని, రేపు వస్తాడని, డెలివరీ చేస్తామని చెప్పి కాల్ కట్ చేస్తారు. జాఫ్ బెజోస్ యొక్క 3వ బిజినెస్ ఫార్ములా ఏంటంటే లాంగ్ టర్మ్ విజన్. జాఫ్ బెజోస్ తన ఇన్వెస్టర్స్కి ఒకటే చెప్తారు, నా దృష్టి కేవలం 1 నెల 3 నెలలు కాదని, నా దృష్టి 3 సంవత్సరాలు లేదా 4 సంవత్సరాలని. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుని కేవలం 3 నెలల ప్రాఫిట్స్ కావాలనుకుంటే తక్కువ డబ్బుని పొందుతారు. అదే లాంగ్ టర్మ్ విజన్లో చూస్తే మీరు ఎక్స్పెక్ట్ చేసిన డబ్బు కన్నా ఎక్కువ రిటర్న్స్ వస్తాయని జాఫ్ బెజోస్ యొక్క నమ్మకం.
నాలుగో బిజినెస్ ఫార్ములా ఏంటంటే కాంప్లెక్సిఫై ద సింపుల్, సింప్లిఫై ద కాంప్లెక్స్. దీని అర్థం ఏంటంటే కష్టమైన పనుల్ని చాలా సులభంగా వేరే వారికి అర్థమయ్యేలా చేయడం. ఆ కష్టమైన పనులని సులభంగా చేసి సక్సెస్ సాధించిన వాళ్ళు జాఫ్ బెజోస్, మార్క్ జుగర్బర్గ్, స్టీవ్ జాబ్, ఇలాన్ మస్క్. వీరు చేసే పనిలో ఒక విజన్ ఉంటుంది కాబట్టే వీళ్ళు సక్సెస్ని సాధించారు. జాఫ్ బెజోస్ యొక్క ఐదవ బిజినెస్ ఫార్ములా ఏంటంటే ఎవ్రీ ఎంప్లాయ్ హ్యాజ్ ఎ హిడెన్ ఓనర్ విత్ ఇన్. జాఫ్ బెజోస్ చెప్పే ఈ బిజినెస్ ఫార్ములా ఏంటంటే ప్రతి ఒక్క ఎంప్లాయ్లో ఒక తెలియని యూనిక్ టాలెంట్ అనేది ఉంటుంది, అది తెలిస్తే మీరే ఓనర్ అవ్వచ్చు అని అంటారు. మీరు జాబ్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ఎంప్లాయ్లా కాకుండా ఒక ఓనర్లాగా ఫీల్ అవుతూ చేయండి, అప్పుడే ఒక కంపెనీ యొక్క గ్రోత్ అనేది పెరుగుతుంది. అమెజాన్లో కేవలం 614 ఎంప్లాయీస్ మాత్రమే ఉండేవాళ్ళు, ఇప్పుడు అది కాస్త 500,000 ఎంప్లాయీస్ దాకా చేరింది. ఆరో బిజినెస్ ఫార్ములా ఏంటంటే టేక్ క్విక్ డిసిషన్ విత్ 70% ఇన్ఫర్మేషన్. ఇది స్టార్ట్ చేసే ముందు మీకు ఒకటి చెప్పాలి, అదేంటంటే ఫస్ట్ ప్రోడక్ట్ ఈజ్ నెవర్ ద ఫైనల్ ప్రోడక్ట్. దీని అర్థం ఏంటంటే మనం స్టార్ట్ చేసే ప్రోడక్ట్ ఏదైనా చివరి ప్రోడక్ట్ కాదు అని, ఎందుకంటే ఆ ప్రోడక్ట్ యొక్క అప్గ్రేడేషన్ మారుతుంది కానీ ప్రోడక్ట్ మారదు కదా. ఎగ్జాంపుల్గా యాపిల్ కానీ యాప్స్ కానీ మీరు చూస్తూ ఉంటారు. సపోజ్ యాపిల్ ప్రోడక్ట్ కానీ సేమ్, కానీ అప్గ్రేడేషన్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. యాపిల్ 5S, యాపిల్ 6, యాపిల్ 6S, యాపిల్ 10, ఇలా అప్గ్రేడేషన్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ జాఫ్ బెజోస్ ఏమంటారంటే ఏదైనా ప్రోడక్ట్ కానీ సర్వీస్ని కానీ లాంచ్ చేసేటప్పుడు లేదా చేయాలని ఆలోచించినప్పుడు 70% దాని గురించి తెలుసుకొని చేయాలి అని. ఇది ఎందుకు చెప్పాను అంటే మనమందరూ యూజ్ చేస్తున్న అమెజాన్ ప్రైమ్ కేవలం 111 రోజుల్లో డిసిషన్ తీసుకొని స్టార్ట్ చేసింది కాబట్టి. జాఫ్ బెజోస్ యొక్క ఏడవ బిజినెస్ ఫార్ములా ఏంటంటే వాల్యూ ఆఫ్ ఇమిటేషన్ వర్సెస్ వాల్యూ ఆఫ్ ఇన్నోవేషన్. వాల్యూ ఆఫ్ ఇమిటేషన్ అర్థం ఏంటంటే సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి, మన భారతదేశంలో ఏదైనా ఒక కంపెనీ కానీ ఒక బ్రాండ్ని కానీ స్టార్ట్ చేస్తే చాలామంది అవే ఫాలో అవుతూ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. డబ్బు ఎలాగ వస్తుంది కదా అని అలాంటి బిజినెస్ని స్టార్ట్ చేయడాన్ని వాల్యూ ఆఫ్ ఇమిటేషన్ అని అంటారు. వాల్యూ ఆఫ్ ఇన్నోవేషన్ అంటే ఎవరూ చేయలేని పనిని కొత్తగా ఇన్నోవేటివ్గా థింక్ చేసి ఆ బిజినెస్ని గ్రో చేయడాన్ని వాల్యూ ఆఫ్ ఇన్నోవేషన్ అంటారు. ఉదాహరణకి మనం అమెజాన్ ప్రైమ్లో మెంబర్షిప్ తీసుకుంటే మనకు ఫ్రీ 1-day డెలివరీ, ఫ్రీ 7-day డెలివరీ, ఎక్స్క్లూజివ్ డీల్స్, ఎర్లీ యాక్సెస్ టు డీల్స్, వీడియో స్ట్రీమింగ్, సాంగ్స్ అని ఇలాంటి రకరకాల సర్వీస్ని మనకు అమెజాన్ ప్రైమ్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అమెజాన్ ప్రైమ్ యొక్క ఇన్స్టాలేషన్స్ వచ్చి 100 మిలియన్స్. 100 మిలియన్స్ అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం, ఇండియన్ క్యాలిక్యులేషన్ ప్రకారం 10 కోట్లు. అమెజాన్ ప్రైమ్ యొక్క యాన్యువల్ మెంబర్షిప్ వచ్చి 999. ఈ రెండిని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే అమౌంట్ 9.99E+15. అంటే ఈ అమౌంట్ని మీరే లెక్క పెట్టుకోండి. జాఫ్ బెజోస్ యొక్క 8వ బిజినెస్ ఫార్ములా ఏంటంటే డోంట్ లెట్ ద ప్రాసెస్ కిల్ ద ప్రోగ్రెస్. ఇక్కడ జాఫ్ బెజోస్ ఏమంటారంటే కొత్త ప్రాసెస్ని, కొత్త ఐడియాస్ని ప్రాసెస్ చేయమంటారు. అవేంటంటే న్యూ ఐడియాస్, న్యూ టెస్ట్, న్యూ ఇన్నోవేషన్, న్యూ మెథడ్, ఆల్టర్నేటివ్ మెథడ్, క్రియేటివిటీ, న్యూ సొల్యూషన్. ఇవన్నీ ఎందుకంటే ఒక కస్టమర్ యొక్క నీడ్స్ని తెలుసుకోవడానికి, అలాగే వారి యొక్క ఇష్టం ఏంటో, వారి యొక్క ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోవడానికి. ఇంప్రూవ్ ప్రోగ్రెస్ సైకిల్. ప్రోగ్రెస్ సైకిల్ని ఇంప్రూవ్ చేయడానికి ప్రాసెస్, పీపుల్, స్ట్రాటజీస్, టెక్నాలజీ అనేది మెయిన్గా ఇంపార్టెంట్. జాఫ్ బెజోస్ యొక్క 9వ బిజినెస్ ఫార్ములా ఏంటంటే 80% ప్రోడక్ట్ అండ్ 20% ప్రమోషన్. ఇక్కడ జాఫ్ బెజోస్ యొక్క బిజినెస్ ఫార్ములా ఏంటంటే 80% ప్రోడక్ట్ క్వాలిటీ మీద ఉండాలి, అలాగే 20% ప్రమోషన్స్ మీద ఉండాలి, లేకపోతే ఇది కూడా అవసరం లేదు. ఎందుకంటే మన ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ బాగున్నప్పుడు కస్టమర్కి నచ్చుతుంది, అప్పుడే కస్టమరే మన ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తారు. కొత్తగా వచ్చే బిజినెస్ ఎంటర్ప్రినర్స్కి జాఫ్ బెజోస్ ఇచ్చే సలహా ఏంటంటే 80% ప్రమోషన్స్ మీద, 20% ప్రోడక్ట్ క్వాలిటీ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదని జాఫ్ బెజోస్ యొక్క అభిప్రాయం. ఒక గుడ్ ప్రోడక్ట్ వీక్ ప్రమోషన్ అయినప్పుడు గుడ్ బిజినెస్ అవుతుంది, అలాగే ఒక గుడ్ ప్రమోషన్ వీక్ ప్రోడక్ట్ అయినప్పుడు ఆ బిజినెస్ అనేది బ్యాడ్ అవుతుంది. జాఫ్ బెజోస్ యొక్క చివరి బిజినెస్ ఫార్ములా ఏంటంటే మాస్టర్ ఆఫ్ ఫెయిల్యూర్. మాస్టర్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే మనం చేసే పనిలో మనం ఎప్పుడూ ఫెయిల్ అవుతూ ఉంటాం, కానీ ఆ ఫెయిల్యూర్ నుంచి మనము ఏదో ఒకటి నేర్చుకుంటాం, దాన్నే
కోర్స్ కరెక్షన్ అంటారు. ఫెయిల్ అవుతున్నా అంటే ఆ ఫెయిల్యూర్లోనే సక్సెస్ అనేది దొరుకుతుంది. సో ఇది ఫ్రెండ్స్ జాబ్ బెజోస్ యొక్క 10 బిజినెస్ ఫార్ములాస్ అండ్ కేస్ స్టడీస్. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చివరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.